శ్రీ మాత్రేన్ మహా ఈరోజు తెలియచేసేటువంటి అంశము సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే చాలా చాలా కష్టతరంగా ఉంటుంది బాధ అనిపిస్తూ ఉంటుంది అసలు ఏ పాపము ఎరుగునటువంటి వారు కూడా అనమాట అన్యాయంగా బలైపోతున్నటువంటి రోజులు అయితే వీటికి ఏంటంటే భగవంతుడు ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఆశ అనేది కల్పిస్తూ ఉంటాడు ఏ ఒక మార్గము అనేది కూడా మనకి లభిస్తూ ఉంటుంది అందులో ఒకటి ఇది అనమాట మంగళవారం నాడు సంకష్ట చతుర్థి కలిసి రావటం అనేది కూడా చాలా మంచిది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉపయోగ ఉపయోగపెట్టుకోవటం అనేది కూడా చాలా మంచిది ఎందుకు అనంటే సంకష్ట చతుర్థి అనేది సహజంగా చేస్తూ ఉంటాము కానీ మంగళవారంతో కూడుకున్న సంకష్ట చతుర్థి అనంటే కొంచెం విశిష్టత ఇంతవరకు ఏనాడు ఎవరు కూడా సంకష్ట చతుర్థి చేయలేదు అనుకున్నటువంటి వాళ్ళు మంగళవారంతో కూడుకున్న సంకష్ట చతుర్థి మొదలు పెట్టడం చాలా చాలా మంచిది అలాగే ఏంటంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు చాలా మంచి రోజు ఈ రోజున అనమాట తొమ్మిదో తారీఖు మంగళవారం రోజున సాయంత్రం పూట అంటే కొంతమంది ఏంటంటే ఎనిమిదో తారీఖు రాత్రి కదమ్మా చతుర్థి ఉంది తొమ్మిదో తారీఖు లేదు అని అనుకుంటారేమో కానీ తొమ్మిదో తారీఖు సంకష్ట చతుర్థి ఆ రోజు సాయంత్రం పూట మనం మొదలుపెట్టే టైంలో చవితి తిథి ఉన్నది ఆ రోజు సాయంత్రం పూట అనమాట ఒక ఆరు గంటల సమయంలో సంధ్యా సమయంలో ఆ ఉదయం పూట మొత్తం కూడా ఉపవాసము అనేది ఉండి ఆ రోజు సాయంత్రం పూట ముందుగా ఏం చేయాలి అని అంటే ఉండ్రాళ్ళు రెడీ చేసి పెట్టుకోవాలి ఒక ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు ఒక చిన్న రాగి పాత్ర నిండా బియ్యం పోసి దానిపైన తమలపాకు ఆ బియ్యంలో కూడా ఏంటంటే కాస్త పసుపు కుంకుమ ఒక చలామణిలో ఉండేటువంటి నాణ్యము రూపాయి బిళ్ళ అందులో వేసి దానిపైన తమలపాకు పెట్టి తమలపాకు పైన హరిద్ర గణపతి హరిద్ర అంటే పసుపు పసుపుతో చేసినటువంటి గణపతిని అనమాట ఆ తమలపాకు పైన ఉంచి బొట్టు పెట్టి చక్కగా సంకష్ట గణపతి స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది సంకట నాశన గణపతి స్తోత్రము అని కూడా అంటారు ఆ స్తోత్రాన్ని పఠించటం చాలా మంచిది చదవగలిగేటువంటి వాళ్ళైతే ఇరవై ఒక్కసార్లు చదవటం మంచిది అన్నిసార్లు చదవలేమమ్మా అనుకుంటే కనీసం మూడు సార్లు అయినా సరే ఆ స్తోత్రాన్ని పఠించడం చాలా చాలా మంచిది ఆ తర్వాత ఈ కొబ్బరికాయ కొట్టడము ఈ ఉండాడు నైవేద్యం పెట్టటము అనేటువంటిది ఉంటుంది వీటిని ఆ పూజా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఈ బియ్యం ఏం చేయాలమ్మా అనేటువంటిది కూడా చాలామంది సందేహం కలుగుతుంది ఆ బియ్యాన్ని మరుసటి రోజు అనమాట చక్కగా మరుసటి రోజున శుచి శుభ్రంగా అనమాట ఆ బియ్యంని పరమాన్నం ఉండొచ్చు చక్కగా పరమాన్నం చేసుకొని అది ప్రసాదంగా స్వీకరించవచ్చు అలాగే ఆ రోజు సంకష్ట చతుర్థి నాడు అనమాట ఈ విధమైన ప్రాసెస్ అంతా చేసిన తర్వాత భోజనం చేయాలి పద్ధతి ఏంటంటే అప్పుడు భోజనం చేయాలి ఈ విధంగా ఏంటంటే మొదలు పెట్టినటువంటి వాళ్ళు వరుసగా అనమాట ప్రతీ నెల కూడా సంకష్ట చతుర్థి వస్తుంది అంటే కృష్ణ పక్షంలో వచ్చేటువంటి చవితి తిథిని సంకష్ట చతుర్థి అని అంటాం మనం ఆ విధంగా ఏంటంటే ఇరవై ఒక్క మాసాలు గనక చేస్తే తప్పనిసరిగా ఇరవై ఒక్క మీ మేమే మనసులో ఉన్నటువంటి కోరిక అనేటువంటిది నెరవేరుతుంది ఆరోగ్యపరంగా కావచ్చు వివాహం లేట్ అవుతున్నటువంటి వాడికి సకాలంలో వివాహం జరగటం బయట ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావటము అలాగే ఉద్యోగము ప్రమోషన్సు ఏమన్నా సరే సీటు రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి చక్కగా వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా అనమాట శుభవార్త వినటము ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి శుభాది కార్యక్రమాలు చక్కగా జరుగుతాయి శుభవార్తలు వినగలుగుతారు ఇది మాత్రం తప్పనిసరిగా ఇరవై ఒక్క శుక్రను ఇరవై ఒక్క అనమాట ఆచరించటం చాలా మంచిది ఇది ఈసారి గనక మంగళవారంతో కూడుకున్నటువంటి సంకర్షచతుర్థి కాబట్టి ఇంతవరకు చేయలేనటువంటి వాడు ఈ రోజున మొదలుపెట్టడం విశేషము ఈ విధంగా చేస్తే ఎటువంటి బాధలు అనేటువంటి ఉండవు కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి భగవంతుడు చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఇలాంటివి ఎన్నో మరెన్నో అనమాట కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవాలి అని అంటే శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి